ఈ పాపం మీదే. పోలవరం ప్రాజెక్టు ఆలస్యంపై రాష్ట్రానికి కేంద్రం స్పష్టీకరణ. సకాలంలో దిగువ కాఫర్ డ్యాం పూర్తి చేయలేదు, ఫలితంగా వరద ముంచెత్తింది. ఇది గుత్తేదారు సంస్థ, రాష్ట్ర జలవనరుల శాఖ వైఫల్యమే. మీ చర్యలు ప్రాజెక్టు నిర్మాణానికి సానుకూలంగా లేవు. ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి పోలవరం అథారిటీ ఘాటు లేఖ. అది ఈ పాపం మీదే. పోలవరం ప్రాజెక్టు ఆలస్యంపై రాష్ట్రానికి కేంద్రం స్పష్టీకరణ. సకాలంలో దిగువ కాఫర్ డ్యాం పూర్తి చేయలేదు, ఫలితంగానే వరద ముంచెత్తింది. అది ఈ పోలవరం అనేది ఒక సుదీర్ఘ ప్రస్తావన, ఎప్పటికీ ఒక పూర్తి కాని ఒక అంశంలా తయారైపోయింది. ఈ దిగువ కాఫర్ డ్యాం పూర్తి చేయకపోవడం వల్లే వరద ముంచెత్తింది అని ఇప్పుడు కేంద్రం చెబుతోంది. ఇది తప్పంతా మీదే. అంటే ఇటు గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో ఎంతో కొంత పనులు జరిగాయి. 65 నుంచి 70% వరకు పనులు జరిగాయి. ఆ తర్వాత మిగిలిన పనులు పూర్తి చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వం కంకణం కట్టుకోలేకపోతుంది, ఒక్కడుగు కూడా ముందుకు జరగడం లేదు అనేది ప్రధాన ఆరోపణ. మరి పాపం ఎవరిది? మీదా వాళ్ళదా? అంటే ఎవరికి వాళ్ళు మీదంటే మీదంటూ ఇక్కడ నెపం వేసుకుంటున్నారు. అటు కేంద్రం కదిలిస్తే రాష్ట్రంపై వేస్తోంది, రాష్ట్రాన్ని కదిలిస్తే కేంద్రం పైపు వేస్తోంది. కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్ల ఇంకా మిగిలిన డబ్బులు 20,000 కోట్లు ఇస్తే మేము పోలవరం పూర్తి చేస్తామని జగన్ చెప్తారు. మరి చంద్రబాబు మాత్రం మేము ఎంతో కొంత పూర్తి చేశాము, మీరు ఒక్కడికి కూడా పూర్తి చేయలేదు, అంతా మీ వల్లే జరిగింది అని చంద్రబాబు అంటారు. జగన్ ఎప్పటికప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. వీలుంటే గత ప్రభుత్వాల మీద లేదంటే కేంద్ర ప్రభుత్వం మీద తోసేస్తారు. మరి పాపం ఎవరిదైనా అయ్యో పాపం అనే పరిస్థితిలో ఉంది మాత్రం అక్కడి ప్రజలు. మీరు చేస్తున్న ఈ పనుల వల్ల, జాప్యం వల్ల, ఒకళ్ళపై ఒకళ్ళు వేసుకుంటున్న ఈ నెపం వల్ల పాపం అనే పరిస్థితిలో ప్రజలున్నారు. దీన్ని నమ్ముకుని ఆ ప్రాంతాల్లో సాగు చేయడం కోసం, నీరు కోసం ఎదురు చూస్తున్న రైతులున్నారు, నిర్వాసితులున్నారు, ముంపు గ్రామాల ప్రజలున్నారు. ఇక్కడ ముంపు వస్తే మునిగిపోయేది వాళ్ళు, ఛిద్రమయ్యేది వారి జీవితాలు, మునిగిపోయేది వారి బతుకులు. మరి వాటితో సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా తప్పులు తప్పించుకునే ప్రయత్నం, మరొకరిపై మోపే ప్రయత్నం చేసుకుంటూ పోతున్నారు. పాపం మీది, మీది, మీది అంటూ. మీదెవ్వరిది పాపం కాదు, మిమ్మల్ని నమ్మిన ఆ ప్రజలు పాపం. ఈ పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఆంధ్రప్రదేశ్ జీవనాడి, కొన్ని 1000 ఎకరాలకి నీరు అందుతుంది అని ఆశపడి నమ్మి పదే పదే ఈ ప్రభుత్వాల మాటని నమ్మి గెలిపించుకుంటున్న ప్రజలు పాపం.